ప్రభు పేరట మీ అందరికీ షలోం. వినండి సహోదరి సహోదరులు, నువ్వు ఏ బాధ్యత కలిగి ఉంటావో ఆ బాధ్యతను నిర్వర్తించేటటువంటి పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నంత వరకు నీకే ప్రమాదము ఉండదు. ఉదాహరణకు నువ్వు డ్రైవర్వి, కార్ డ్రైవింగ్ చేస్తున్నావు, అది నీ బాధ్యత. నువ్వు చక్కగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నంత వరకు ఏ ప్రమాదం జరగదు. కార్ డ్రైవింగ్ చేస్తూనే సెల్ ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ సెల్ ఫోన్ ఎవరిది ఏంటి సంగతి అని చెప్పి దాన్ని పట్టుకుని దానితో ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, ఇప్పుడు ఎంతో కొంత నువ్వు డ్రైవింగ్ చేస్తున్నా బాధ్యత కలిగి చేస్తున్నావా లేక బాధ్యతను మరిచి చేస్తున్నావా చెప్పండి. అదే బైక్ మీద అనుకోండి, ఈ బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఒక పక్క యాక్సిలేటర్ ఇస్తూ ఉంటారు, ఒక పక్క లెఫ్ట్ హ్యాండ్ బోర్డ్ ఇక్కడ పెట్టుకుంటారు ఫోను, ఇది ఇది ఏమండి. ఈ రోజుల్లో సరిగా కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటేనే గ్యారంటీ లేదు తిన్నగా ఇంటికి వస్తామని. ఇప్పుడు మనోడేమో ఇలా ఇలా డ్రైవ్ చేస్తాడు, ఈ ఇంటికి తిన్నగా వస్తాడంటారా చెప్పండి. బైక్ మీద నడిపించేవాడు బాధ్యత కలిగ బైక్ నడిపించాలి, కానీ ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఎలా బాధ్యత వహించగలడు. కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చక్కగా కార్ డ్రైవ్ చేయటం అతని బాధ్యత, అలా బాధ్యతయుతంగా కార్ డ్రైవ్ చేయవలసిన వ్యక్తి తనతో పాటు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరికో ఫోన్ చేయాలనిపించి ఒకవైపు డ్రైవింగ్ చేస్తూ రెండో వైపు ఫోన్ తీసుకొని ఫోన్ డైల్ చేసే ప్రయత్నం చేస్తే అడుగుతున్నాను, ప్రమాదం కొనితెచ్చుకోవడమా కాదా? ఖచ్చితంగా ప్రమాదం కొనితెచ్చుకుంటాడు. ఈరోజు రోడ్ల మీద జరుగుతున్నటువంటి అనేకమైన యాక్సిడెంట్స్కి ప్రధాన కారణం తెలుసా? సెల్ ఫోన్లో మాట్లాడడం. ఈ మాట అంటూ ఒక ప్రశ్నను వేయనివ్వండి, మీరు బైక్ మీద వెళ్తూ వెళ్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారు. మీ ఆయన బైక్ మీద వెళ్ళాడు అని తెలిసి మీరు ఫోన్ చేస్తున్నారా లేదా? ఫోన్ చేస్తున్నారు. ఎందుకని ఫోన్ చేస్తున్నారు? తిరిగి రావాలి అని ఉందా లేదా? ఉందా లేదా? మీ ఆయన తిరిగి రావాలి అని ఉంటే దయచేసి ఫోన్ చేయకండి. ఎవరి ఫోన్ ఎత్తకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఫోన్ చేస్తే పొరపాటున ఆయన ఎత్తకపోతే దేంతో ఉన్నా వే నువ్వు భర్తను పట్టుకుని వే రా, దేంతో ఉన్నావు రా నువ్వు, ఏం నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవే, దేంతో ఉన్నావు? దీంతో గొడవ పడలేక ఏం చేస్తాడు చెప్పండి? డ్రైవింగ్ చేస్తూనే ఫోన్లో మాట్లాడతాడు, బైక్ మీద వెళ్తూనే ఫోన్లో మాట్లాడతాడు. దయచేసి ఈరోజు అనేక యాక్సిడెంట్లకి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే మీరు డ్రైవింగ్ చేస్తూ మీరు బైక్ మీద వెళ్తూ ఫోన్లో మాట్లాడడం. సాధ్యమైనంత వరకు అది ఆపేసేయండి. తప్పక ఒకవేళ ఫోన్లో మాట్లాడాల్సి వస్తే బ్రదర్, తప్పక ఫోన్లో మాట్లాడాల్సి వస్తే తప్పదు కదా, అయితే ఒక సలహా, తప్పక మీరు ఫోన్లో మాట్లాడాల్సి వస్తే ఏ కాసేపు బైక్ పక్కన ఆపచ్చుగా, బైక్ కాస్త ఆపి ఫోన్లో మాట్లాడచ్చుగా, ఆ ప్రయత్నం చేయండి. ఎందుకని? నీ బిడ్డలకు నువ్వు తండ్రివి, నీ భార్యకు నువ్వు భర్తవి. నీకేమైనా అయితే దానికి మూల్యము జీవితాంతము వాళ్ళు చెల్లించాలి. ఒక చిన్న నిర్లక్ష్యము నీ కుటుంబాన్ని బజారుకు చేర్చేస్తుంది. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిని బాధ్యత కలిగి చేస్తే క్షేమాన్ని ఇస్తుంది, బాధ్యతను మర్చిపోయినట్లయితే అది నీకు క్షామాన్ని ఇస్తుంది, కష్టాన్ని ఇస్తుంది. పరిశుద్ధుడా, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మేము బలహీనంగా ఉండటమే సైతానుకు కావాలి. మేము బలహీనంగా ఉంటే చాలు, వాడు మమ్మల్ని వశపరుచుకొని లోపరుచుకొని బలహీనపరిచి ఇంకనూ బలహీనపరిచి మమ్మల్ని వంచేస్తాడని, పాపములో ముంచేస్తాడని సూటిగా మాకు తెలియచేశావు. అది మాలో అనేక మంది జీవితంలో అది వాస్తవము నాయన.
బాధ్యతలను మరిచి దావీదు జీవించినప్పుడు, ఆత్మీయతను ప్రార్థనా జీవితాన్ని విడిచి దావీదు పడుకున్నప్పుడు, దావీదు జీవితంలో పాపము ఎలా ప్రవేశించిందో, అది ఎలా శాపంగా మారిందో సూటిగా స్పష్టంగా మాకు తెలియచేశావు. నాయనా, బాధ్యత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి, ఫలితంగా పరిశుద్ధులుగా బ్రతికే కృపను మాకు ఇవ్వండి. దావీదు లాంటి వాడిని సైతాను సులభంగా వశపరుచుకోగలిగితే మాలాంటి వారు ఏపాటి వారు నాయన. అయినను నీ కృప వైపు మేము చూస్తున్నాం, కృపను బట్టి మమ్మను భద్రపరచమని వేడుకుంటున్నాం. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. చేసిన ప్రతి పాపమును మన్నించమని, విడిచిపెట్టేస్తున్నాం కనుక కనికరించమని, ఇక నుంచి వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.